హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. ఆర్ఆర్బీ లెవెల్ 1 రైల్వేస్ లెవెల్ 1 పోస్టులకి పోటీ పడే విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్. రైల్వే డిపార్ట్మెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో రిలాక్సేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఎస్ఎస్సి ఆ 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలు, ఐటీఐ కంపల్సరీ కాదు. మొదట ఇచ్చిన దాంట్లో ఎస్ఎస్సితో పాటు ఐటీఐ కూడా ఉండాలని ఇచ్చారు. దాంతో ఏమవుతుందంటే చాలామంది విద్యార్థులు, కొన్నేళ్ళుగా దీనికి సిద్ధం అవుతున్న విద్యార్థులకి ఈ అవకాశం వాళ్ళు కోల్పోతున్నారన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త విశేషాలు ఇక్కడ చూడండి మీరు. ఇది ఈనాడులో వచ్చిన వార్త. రైల్వే లెవెల్ 1 పోస్టులకు 10వ తరగతి వారికి అనుమతి. రైల్వే లెవెల్ 1 ఉద్యోగాలకి ఇక 10వ తరగతి చదివిన వారు అర్హులే. ఈ మేరకు రైల్వే శాఖ విద్యార్హతలను తగ్గించింది. 10వ తరగతితో పాటు ఐటీఐ తత్సమాన విద్యార్హత ఉండాలని తొలుత షరతు విధించింది. ఉన్న ఫలంగా విద్యార్హతలను మార్చడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో విద్యార్హతలను మార్పు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టులకి అభ్యర్థులు కొన్నేళ్లుగా సిద్ధపడుతున్నారని, ఉన్నట్టుండి అర్హతలను మార్చడం వల్ల చాలామంది పరీక్ష రాసే అవకాశం కోల్పోతారన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పరీక్షార్థులకు 15 భారతీయ భాషల్లో ప్రశ్న పత్రాలను అందించనున్నట్లు పేర్కొంది. 15 ఇండియన్ లాంగ్వేజెస్లో మీకు ప్రశ్న పత్రాలు ఉంటాయి. దాంట్లో తెలుగు కూడా ఉంది. ఇక్కడ హిందీ ఆంగ్లంతో సహా అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మలయాళం, మణిపురి, ఒడియా, పంజాబీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు తదితర ప్రాంతీయ భాషల్లోనూ ప్రశ్న పత్రాలు ఉంటాయండి. తద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు లభిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. అభ్యర్థులు ఏ భాషలోనైనా సంతకం చేయవచ్చని వెల్లడించింది. ఇది ఈ వార్తా విశేషాలు. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో పెడుతున్న నోటిఫికేషన్స్ మీ మొబైల్కి వస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.